గంగానది వైపు వెళ్తే యుద్ధభూమిలో చనిపోయిన వాళ్ళందరినీ మీరక్కడ చూడగలుగుతారు. కొడుకుని ఎంతగానో ప్రేమించాను, అతని బుద్ధి మంచిది కాదు. ఒకప్పుడు దూర్వాసుడనే బ్రాహ్మణుడు భిక్షను ఆశ్రయిస్తూ నా తండ్రి దగ్గరకు వచ్చాడు. ఓ మహర్షి, మీరు నాకు మామగారవుతారు. నువ్విలా పిలిచి వెనక్కి వెళ్లిపోమ్మనడం సరైన పని కాదు, అది క్షమించరాని నేరం. ఫలితంగా నీకు ఈ వరాన్ని ఇచ్చిన బ్రాహ్మణుడితో పాటు నిన్ను కూడా భస్మం చేయాల్సుంటుంది. పాండవులు వాస్తవంలో వాళ్లకు అన్నైన కర్ణుణ్ణి కలిసి కాసేపైన ఆనందంగా గడిపే క్షణాలు ఉంటే, అంధుడైన ధృతరాష్ట్రుడికి కళ్ళు వచ్చి తన కొడుకుల్ని చూడగలిగితే, కుంతి తనకు తానుగా కర్ణుడి జన్మకు సంబంధించిన విషయాలు అందరికీ తెలిసేలా బహిరంగంగా చెప్తే, ఇలాంటి సందర్భాలన్నీ సాధ్యమేనా అని అనిపిస్తుంది కదా. వ్యాస మహాభారతం పుత్ర దర్శన పర్వంలో ఈ సంఘటనలు అన్నీ జరిగాయి. అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకెంతో రాబోతుంది, దానికి మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం. దీనికోసం మీరు పెద్దగా ఏమీ చేయక్కర్లేదు, కేవలం మీరు చూస్తున్న ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ ఒక కామెంట్ పెట్టండి, అది చాలు. ఇక మన ఛానల్ కంటెంట్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మహాభారత గాథను వివరించే వైశంపాయనుణ్ణి జనమేజయుడు అడిగే ప్రశ్నతో కథ మొదలవుతుంది. ఓ బ్రాహ్మణ, ధృతరాష్ట్ర మహారాజు తన భార్య గాంధారి, కోడళ్ళు, కుంతీదేవి వీళ్ళందరితో కలిసి అడవికి వెళ్ళాడు కదా. ధర్మరాజుతో కలిసిన విదురుడు విజయం సాధించాడు. పాండవులందరూ ఆశ్రమం చుట్టూరా నివాసం ఉండిపోయారు కదా. మరి ఆ సమయంలో వ్యాసమహర్షి చేసిన అద్భుత కార్యమేంటి? యుధిష్ఠిరుడు తన వాళ్లతో కలిసి అడవిలో ఎంతకాలమున్నాడు? అక్కడున్నప్పుడు వాళ్లతో పాటున్న సైనికులు ఏం తిన్నారు? మహిళల పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి అని ప్రశ్నించాడు. అప్పుడు వైశంపాయనుడు, ఓ రాజా, ధృతరాష్ట్రుడి అనుమతితో పాండవులు రకరకాల ఆహార పదార్థాలు, పానీయాలు ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకున్నారు. వాళ్ల వెంటున్న మహిళలు, సైనికులు అక్కడ ఒక నెల రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత వ్యాసమహర్షి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడి సమక్షంలో అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వ్యాసమహర్షి వెంట మిగతా ఋషులు కూడా, అంటే నారద, పర్వత, దేవళ, విశ్వవసు, తుంబుర, చిత్రసేనుడు వీళ్ళందరూ వెళ్లారు. ఇక్కడ చెప్పిన విశ్వవసు, తుంబుర, చిత్రసేన వీళ్ళు నిజానికి గంధర్వులు, కానీ ఇక్కడ ఋషులుగా ప్రస్తావించబడ్డారు. ఈ ధృతరాష్ట్రుడి అనుమతితో ధర్మరాజు ఆచారాలన్నీ పాటించి ఆ ఋషులను పూజించి వాళ్లకు గడ్డిపరిచిన పవిత్రమైన ఆసనాలిచ్చాడు. ఇక అతిథులు కూర్చున్న తర్వాత పాండవ, ధృతరాష్ట్ర కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని ధర్మం, పురాతన ఋషులు, అసుర దేవతలు వీళ్లకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ వ్యాసమహర్షి రచనలో ఉన్న ఒక డీటెయిలింగ్ గమనించాలి. అతిథులుగా వచ్చిన ఋషులు, మహర్షులు కూర్చున్న తర్వాతే ఇంటి సభ్యులు కూర్చున్నారు. అతిథులకు ఎలా మర్యాద చెయ్యాలి అనే అంశాన్ని తన రచనలో ఇలా చూపించారు. రామాయణ మహాభారతాలు చదివితే మనిషి పాటించాల్సిన అలవాట్లు, పద్ధతుల గురించి తెలుస్తాయని ఇందుకే అంటారు. సో ఒకవేళ మీరు రీడర్స్ అయితే ఈ విషయాన్ని గమనించుకొని చదవండి. ఇక పలకరించుకోవడం అంతా పూర్తయ్యాక వ్యాసమహర్షి ఆనందపడుతూ ధృతరాష్ట్రుడితో, రాజా, నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు. నీ కొడుకులను తలుచుకొని మనసులో చాలా బాధపడుతున్నావు. అదే దుఃఖం గాంధారి మనసులో కూడా ఉంది. కుంతి, ద్రౌపది, సుభద్ర అందరూ వాళ్ల కొడుకులను పోగొట్టుకుని చాలా బాధపడుతున్నారు. ఈ విషయాలన్నీ నేను గమనించాను. యుద్ధంలో చనిపోయిన వాళ్లందరూ వచ్చి ఇక్కడే తిరుగుతున్నారని విన్నాను. ఇక నేను మీ అనుమానాలు తీర్చడానికే ఇక్కడికి వచ్చాను. చాలా కాలం పాటు నేను పాటించిన కఠోరమైన ఆచారాలతో ఎంతో తపోశక్తిని పొందాను. దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ ఈరోజు ఆ శక్తిని చూస్తారు. కాబట్టి సందేహ పడకుండా మీకు ఏం కావాలో మీకు మీరుగా నాకు చెప్పండి, అది ఏదైనా సరే నేను చేసి తీరతాను అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కాసేపు ఆలోచించి, మీరు నా మీద ఇంత దయ చూపిస్తున్నందుకు నేను చాలా ధన్యుణ్ణి. నన్ను కలవడానికి బ్రహ్మ సమానమైన ఇంతటి గొప్ప వ్యక్తులు ఇలా ఇక్కడికి వచ్చారన్న విషయం తలుచుకుంటేనే మనసుకి తృప్తి కలుగుతుంది. ఇక మిమ్మల్ని చూశానుగా, నా దోషాలన్నీ పోయి పవిత్రుణ్ణైపోయినట్టుగా భావిస్తున్నాను. ఇకపై నాకు ఎటువంటి భయాలు ఉండవు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను నా కొడుకుని ఎంతగానో ప్రేమించాను. అతని బుద్ధి మంచిది కాదు, పెద్ద దుర్మార్గుడైనా కూడా అతన్ని మర్చిపోలేక ఎప్పుడూ తననే గుర్తు చేసుకుంటున్నాను. అదే విషయానికి మనసులో చాలా బాధగా ఉంది. ఇప్పుడు అతనికి ఏమయ్యింది? దుర్బుద్ధితో ఆలోచించి అమాయకులైన పాండవులను బాధించాడు. తన అనుచరులు, సైన్య బలగం అంతటినీ ఉపయోగించి హింసాత్మకంగా భూమిని నాశనం చేశాడు.
ఎన్నో రాజ్యాల నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు నా కొడుకుతో చేతులు కలిపారు. వాళ్లందరూ మృత్యువుని చేరుకున్నారు. వాళ్లు ఏర్పరచుకున్న కూటమి అంటే అలయన్స్ కోసం తమ కొడుకులు, భార్యలు, ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టమైన వాళ్లను అందరినీ వదిలేశారు. మరి వాళ్లందరికీ ఇప్పుడేమైంది? తమ స్నేహితుల కోసం యుద్ధం చేస్తూ చనిపోయిన వాళ్లందరూ అసలేమైపోయారు? యుద్ధంలో మరణించిన నా కొడుకులు, మనవాళ్ల సంగతేంటి? మహాబలశాలి భీష్ముడు, బ్రాహ్మణుల్లో ఉత్తముడైన ద్రోణుడు వీళ్లను తలుచుకున్నప్పుడు నా గుండె బాధతో చీలిపోతుంది. నా కొడుకు దుర్మార్గుడు, మూర్ఖుడు. తన శ్రేయోభిలాషలను ద్వేషించాడు. రాజ్యం మీద వ్యామోహంతో ఎంతో గొప్పగా ప్రకాశించే తన వంశాన్ని నాశనానికి దారితీశాడు. ఇదంతా తలుచుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా నేను మంటల్లో పడి కాలుతున్న అనుభవాన్ని పొందుతున్నాను. బాధతో కృంగిపోయి మనశ్శాంతిని కోల్పోయాను. ఓ తండ్రి, ఇవే నా మనసులో ఉన్న ఆలోచనలు. వీటి వల్ల నాకు మనశ్శాంతి అనేదే లేదు అని తన బాధను చెప్పుకున్నాడు. ధృతరాష్ట్రుని మాటలు విన్న గాంధారి తన మనసులో ఆలోచనలు మెదిలి ఆవిడ కంట నీరు కారింది. కుంతి, ద్రౌపది, సుభద్ర, కురువంశ కోడళ్లందరూ బాధపడ్డారు. గాంధారి బాధతో ఉక్కిరి బిక్కిరై అన్ని వైపుల నుంచి బంధించినట్టుగా అనిపించి వ్యాసమహర్షికి చేతులు జోడించి, ఓ ఋషి, ధృతరాష్ట్రుల వారి పుత్రులు చనిపోయి 16 సంవత్సరాలు గడిచాయి. తన కొడుకుల మీద బాధతో ఆయన మనశ్శాంతిని కోల్పోయారు. దీనివల్ల ఆయన నిద్రపోవడం లేదు, కూర్చోవడం లేదు. మీ శక్తులతో యావత్ లోకాలనే సృష్టించగలరు. మరి తన కొడుకులు వెళ్లిన లోకాలను చూపించవచ్చు కదా. తన బంధువులను, కొడుకులను కోల్పోయిన ద్రౌపది కూడా చాలా బాధపడుతుంది. ఇక్కడున్న వారందరిలో తనంటే మీకు చాలా ఇష్టం. కృష్ణుడి చెల్లెలు సుభద్ర కూడా తన కొడుకు చనిపోయాడన్న విషయాన్ని తలచుకొని బాధపడుతుంది. ఇదిగో భూరిశ్రవుడి భార్య, తను కూడా ఎంతో దుఃఖంలో మునిగిపోయింది. భర్తను పోగొట్టుకున్న బాధతో కనీసం ఒక్కచోట కూడా కుదురుగా కూర్చోలేకపోతుంది. తన మామగారు బహ్లికుడు కురువంశాన్ని విస్తరింపజేసిన గొప్ప వీరుడు. బహ్లికుడి కొడుకు భూరిశ్రవుడు, భూరిశ్రవుడి కొడుకు సోమదత్తుడు. ఇలా మొత్తం 3 తరాల వారు యుద్ధంలో చనిపోయారు. యుద్ధంలో వెనుదిరగని నా 100 మంది అందమైన కొడుకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఆ యోధుల 100 మంది భార్యలున్నారు. వాళ్ళు కేవలం భర్తలనే కాదు, కొడుకులను కూడా పోగొట్టుకుని చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ నేను నా భర్త దుఃఖిస్తున్నాం. మా మామగారు, సోమదత్తుడు, ఎందరో మహారథులు, ఇలాంటి వాళ్ళందరూ యుద్ధంలో పోరాడారు. మరిప్పుడు వాళ్ళందరికీ ఏమయ్యింది? మీరు దయతలిస్తే నా భర్త బాధను పోగొట్టగలరు. ఆయనే కాదు, మీ కోడళ్లమైన మేము కూడా మా బాధల నుంచి విముక్తి పొందడానికి ఇదే సరైన సమయం అని ప్రాధేయపడింది. గాంధారి అలా మాట్లాడుతున్నప్పుడు కుంతి తనకు సూర్యభగవాను నుంచి రహస్యంగా పుట్టిన కొడుకుని గుర్తు చేసుకుంది. వ్యాసమహర్షి దూరం నుంచి చూసి తన బాధను అర్థం చేసుకున్నాడు. ఆవిడ అలా మదన పడటం గమనించి, కుంతి, నీ మనసులో కష్టమేంటో, నీకు ఏం కావాలో చెప్పు అని అడిగాడు. దానికి కుంతి నమస్కరించి తన గతం గురించి చెప్పడానికి సిగ్గు అడ్డం వచ్చినా కూడా దాన్ని పక్కకు పెట్టేసి గతంలో జరిగిన సంఘటన వివరించడం మొదలుపెట్టింది. ఓ మహర్షి, మీరు నాకు మామగారవుతారు, కాబట్టి మీరు నాకు దేవుడి కంటే ఎక్కువ. నేను చెప్పే నిజాలు వినండి. ఒకప్పుడు దూర్వాసుడనే బ్రాహ్మణుడు భిక్షను ఆశ్రయిస్తూ నా తండ్రి దగ్గరకు వచ్చాడు. అతనికి ముక్కు మీద కోపం. నేను నా పవిత్రత, నిరాడంబరత, స్వచ్ఛమైన మనసుతో అతనికి ఆహారం అందించి సంతోషింపజేశాను. కొన్ని సందర్భాల్లో నాకు ఆయన పట్ల కోపం వచ్చినా కూడా నేను శాంతంగా ఉన్నాను. దానికి అతను ప్రసన్నుడై నాకొక వరాన్ని ప్రసాదిస్తానని, నేను ఆ వరాన్ని ఖచ్చితంగా స్వీకరించాల్సిందేనని చెప్పాడు. ఎక్కడ ఆ బ్రాహ్మణుడు నన్ను శపిస్తాడేమోనని భయపడి తప్పక ఒప్పుకున్నాను. అప్పుడు దూర్వాసముని, కుంతి, నువ్వా ధర్మదేవతకే తల్లివవుతావు. నువ్వు ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత నీ ఎదుట తక్షణమే వచ్చి తనను పోలిన కొడుకుని నీకు ప్రసాదిస్తాడు అని వరం గురించి చెప్పి దాన్ని నాకు ప్రసాదించి మాయమైపోయాడు. కాసేపు అతని మాటలకు ఆశ్చర్యపోయి అలా ఉండిపోయాను. కాని ఆయన నాకు నేర్పించిన మంత్రాన్ని మాత్రం మర్చిపోలేకపోయాను. ఒకరోజు నేను భవనంలో నేలపై కూర్చొని ఉదయిస్తున్న సూర్యుడిని చూశాను. అప్పుడు అనుకోకుండా దూర్వాసముని చెప్పిన మంత్రాన్ని గుర్తు చేసుకుని సూర్యభగవాను తలుచుకున్నాను. అప్పటికి నేనింకా చిన్నపిల్లనే కావడంతో నేను చేస్తున్న పని వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేకపోయాను. అంతలోనే సూర్యుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తన శరీరం 2 భాగాలుగా, ఒకటి ఆకాశానికి, ఇంకొకటి భూమి కోసం విడదీసినట్టు అనిపించింది. ఒకరు లోకాలకు ప్రకాశాన్ని అందిస్తే ఇంకొకరు నాకు పుత్రుడిగా ఏర్పడ్డాడు. అది చూసి నేను వణికిపోతే
సూర్యుడు నా నుంచి ఈ వరాన్ని స్వీకరించు అని చెప్పాడు. నేను అతనికి నమస్కరించి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని బ్రతిమాలాను. నువ్విలా పిలిచి వెనక్కి వెళ్లిపోమ్మనడం సరైన పని కాదు, అది క్షమించరాని నేరం. ఫలితంగా నీకు ఈ వరాన్ని ఇచ్చిన బ్రాహ్మణుడితో పాటు నిన్ను కూడా భస్మం చేయాల్సి ఉంటుంది అని వరం తిరస్కరిస్తే ఎదురయ్యే శిక్షను వివరించాడు. కుంతి ఉన్న పరిస్థితిలో ఆ వరాన్ని కాదనుకోవడం అంటే శిశువుని హత్య చేయడమే అవుతుంది, అది నేరం కాబట్టి సూర్యుడు శిక్షిస్తానన్నాడు. ఇక కుంతి మాట్లాడుతూ, నాకోసం కాకపోయినా వరమిచ్చిన బ్రాహ్మణుణ్ణైనా కాపాడాలన్న ఉద్దేశంతో నేను అంగీకరించక తప్పలేదు. ఆ ముని ఏ తప్పు చెయ్యలేదు, అందుకే అతన్ని రక్షించాలనుకున్నాను. అదే ఉద్దేశంతో మీలాంటి కొడుకును నాకు ప్రసాదించండి అంటూ వరమడిగాను. అప్పుడు అతను తన తేజస్సుని నాలో ప్రవేశింపజేశాడు. ఇక్కడ ఎటువంటి లైంగిక సంబంధం ఏర్పడలేదు. ఆ విషయంపై వచ్చే క్లారిటీ వ్యాసమహర్షి మాటల్లో ఉంటుంది. సో వెంటనే కన్క్లూజన్కి వచ్చేకండి. ఇక కుంతి మాట్లాడుతూ, త్వరలోనే నాకొక కుమారుడు జన్మిస్తాడని సూర్యభగవానుడు చెప్పి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నేను అంతఃపురం లోపలే ఉన్నాను. ఆ నిజాన్ని నా తండ్రికి తెలియకుండా దాచిపెట్టాలనుకున్నాను. ఈ విధంగా నాకు కర్ణుడు రహస్యంగా జన్మించాడు. పెళ్లి కాకుండానే తల్లయిందని తెలిస్తే సమాజం నన్ను నీచంగా చూస్తుందని, నా తండ్రిని హేళన చేస్తారని భయపడి కర్ణుణ్ణి ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేశాను. దూర్వాసముని చెప్పినట్టుగానే దేవత వరప్రభావంతో నేను మళ్లీ నా కన్యత్వాన్ని తిరిగి పొందాను. నేను నిజంగానే మూర్ఖురాలిని. కర్ణుడు నా కొడుకని తెలిసి కూడా అతన్ని పట్టించుకోలేదు. ఆ బాధ నన్ను కృంగి కృషించిపోయేలా చేసింది. ఇది పాపమో కాదో అని నాకు తెలీదు. నేను జరిగిందంతా మీకు చెప్పేశాను. అలా ఎన్నో బాధలు పడిన నా కొడుకు కర్ణుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి చూపించి ఈ బాధ నుంచి మీరే నాకు విముక్తి ప్రసాదించాలి. అలాగే అతని మనసులో ఏముందో కూడా నేను తెలుసుకోవాలి. దయచేసి మా కోరికలు నెరవేర్చండి అని అడిగింది. అప్పుడు వ్యాసమహర్షి ఆమెతో, ఈ వరం పొందడానికి నీకు పూర్తి అర్హత ఉంది. నువ్వు కోరిన విధంగానే అంతా జరుగుతుంది. నీకు ఎలాంటి పాపం అంటుకోలేదు. కర్ణుడికి జన్మనిచ్చిన తరువాత నువ్వు మళ్లీ కన్యగా మారావు. మనుషుల శరీరాల్లోకి దేవతలు తమ తేజస్సుని ఎన్నో విధాలుగా ప్రవేశింపజేయగలుగుతారు. దేవతలు కేవలం సంభోగం ద్వారా కాకుండా మనసులో సంకల్పించుకోవడం, కళ్లతో చూడటం, తాకడం, ఆఖరికి మాటలు మాట్లాడి కూడా సంతానాన్ని ఉత్పత్తి చేయగలరు. అలా సూర్యుడి తేజస్సు నీ గర్భంలోకి ఎటువంటి లైంగిక సంబంధం లేకుండానే ప్రవేశించింది. దేవతల ధర్మం, మనుషుల ధర్మం రెండూ వేరు, రెండూ ఒకటే అనుకుని భ్రమపడకూడదు. ఓ కుంతి, ఇప్పుడు నీకంతా తెలిసింది కదా, ఇక ప్రశాంతంగా ఉండు. ఎవరైతే దృఢంగా ఉండగలుగుతారో వాళ్లకు ఔషధాలు ఫలిస్తాయి, పవిత్రత, ధర్మం అన్నీ ప్రాప్తిస్తాయి అని చెప్పాడు. ఆ తర్వాత వ్యాసమహర్షి గాంధారితో మాట్లాడుతూ, ఓ గాంధారి, నువ్వు నీ కొడుకులు, సోదరులు, స్నేహితులు, కోడళ్ల భర్తలు అందరినీ చూడగలుగుతావు. వాళ్లందరూ నిద్ర నుంచి లేచిన వారిలా కనిపిస్తారు. కుంతి కర్ణుణ్ణి, సుభద్ర తన కొడుకు అభిమన్యుణ్ణి చూస్తుంది. ద్రౌపది తన ఐదుగురు కొడుకులను, తండ్రిని, సోదరులను చూస్తుంది. ధృతరాష్ట్రుడు, కుంతి, నువ్వు ఇలా నన్ను అడగక ముందే నేను ఇదే పని చెయ్యాలనుకున్నాను. మీరు చనిపోయిన ఆ యోధుల గురించి బాధపడకూడదు. వాళ్ళు క్షత్రియ ధర్మం ప్రకారం నడుచుకుని అదే విధంగా యుద్ధంలో మరణించారు. ఇది దైవ కార్యాలను నెరవేర్చడం కోసం విధి ఆడిన నాటకం. ఇక్కడ వ్యాసమహర్షి ధర్మస్థాపన అనే పాయింట్ని ఉద్దేశించాడు. వాళ్లందరూ దేవతల అంశలుగా భూమిపై జన్మించిన అవతారాలు. వారిలో గంధర్వులు, అప్సరసలు, పిశాచులు, రాక్షసులు, పవిత్రమైన వాళ్లు, సిద్ధులు, దేవర్షులు ఇలా ఎందరో ఉన్నారు. అంతేకాదు, దేవతలు, దానవులు, గొప్ప ఋషులు కూడా ఉన్నారు. కురుక్షేత్రంలో వారందరూ మరణించారు. ఎంతో తెలివైన గంధర్వరాజు అంటే గంధర్వులకు రాజు ఈ జన్మలో మానవలోకంలో నీ భర్త ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. వీరుడైన పాండు భారీ సంఖ్యల్లో ఉండే మారుతుల్లో ఒకడు. విదుర, యుధిష్ఠిర ఇద్దరూ యమధర్మరాజులోని భాగాలుగా జన్మించారు. అలాగే దుర్యోధనుడు కలిపురుషుడి అంశ అయితే శకుని ద్వాపర పురుషుడి అంశ. దుశ్యాసన తదితర కౌరవులంతా అసుర రాక్షసులు. మహాబలశాలి భీమసేనుడు మారుతుల నుంచి వచ్చాడు. పురాణ ఇతిహాసాల ప్రకారం మారుతులంటే వివిధ రకాల గాలుల రూపాలు. ఇక వీచే గాలులకు అధిపతి అంటే వాయుదేవుడు. అతని నుంచి పుట్టాడు కాబట్టి వాయుపుత్రుడు అంటారు. గాలుల శక్తి అన్నప్పుడు మారుతులు అనే అర్థం వస్తుంది. సో ఈ రెండు ఒకటే అవ్వడంతో వ్యాసమహర్షి అలా చెప్పారు.
ఇక అర్జునుడు ఇంద్రుడి కుమారుడే, కాని నరనారాయణుల్లో నరుడి అంశ. ఈ నరుడి అంశ ఇంద్రుడి తేజస్సు రూపంగా కుంతి గర్భంలోకి ప్రవేశించింది. నకుల సహదేవులు అశ్విని దేవతలు. ఋషికేశుడు అంటే కృష్ణుడు, ఆ నారాయణుడు అంటే విష్ణుని అవతారం అనే అర్థంతో పాటు నరనారాయణుల్లో నారాయణుడి అంశ అనే అర్థం కూడా వస్తుంది. ఇక ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు తనను తాను రెండు భాగాలుగా విభజించుకున్నాడు. ఒకరు ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడైతే ఇంకొకరు కర్ణుడు. సూర్యునితో సమానమైన తేజస్సు కర్ణుడిలో ఉంటుందని చెప్పడానికి వ్యాస మహర్షి ఇలా వర్ణించారు. ఇది చదువుతున్నప్పుడు గమనించే డీటెయిల్. పాండవులతో శత్రుత్వాన్ని పెంచుకోవాలి కాబట్టి కర్ణుడు కుంతికి రహస్యంగా జన్మించి అధర్మం వైపు చేరాడు. శత్రుత్వాన్ని పెంచుకోవాలి అనే ఫ్రేజ్ గుర్తుంచుకోండి. నరనారాయణుల కథలో కృష్ణ, అర్జున, కర్ణ ముగ్గురి గత జన్మలు వివరిస్తూ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, అది చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సుభద్ర కొడుకు అభిమన్యుడు, పాండవుల వారసుడు. అతన్ని ఆరుగురు మహారథులు కలిసి చంపారు. అభిమన్యుడు చంద్రుడి కొడుకు వర్చస్సు. ద్రౌపది దృష్టద్యుమ్నుడితో పాటు అగ్ని నుంచి ఉద్భవించింది, వాళ్ళు అగ్నిదేవుని అంశలు. శిఖండి ఒక రాక్షసుడు. ద్రోణుడు బృహస్పతిలో భాగం. ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థాముడు రుద్రుడిలో ఒక భాగం నుంచి జన్మించాడు. గాంగేయుడైన భీష్ముడు పూర్వజన్మలో అష్టవసువుల్లో ఒకడు. ఈ జన్మలో మానవుడిగా పుట్టాడు. ఇదే విధంగా దేవతలు కూడా మనుషులుగా పుట్టారు. వాళ్ళు వచ్చిన పని పూర్తయింది కాబట్టి తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు. చనిపోయిన వాళ్ల పరిస్థితి ఏమైందని, ఇంతకాలం మీరు మీ గుండెల్లో బాధను మోశారు, నేను మీ బాధను పోగొడతాను, మీరందరూ గంగానది వైపు వెళ్తే యుద్ధభూమిలో చనిపోయిన వాళ్లందరినీ మీరక్కడ చూడగలుగుతారు అని చెప్పాడు. వ్యాసుడి మాటలు విన్న వాళ్లందరూ ఆనందంతో గట్టిగా సింహనాదాలు చేశారు. అక్కడికి వచ్చిన ఋషులు, గంధర్వులతో పాటు ధృతరాష్ట్రుడు, అతని అనుచరులు, పాండవులు ఇలా వచ్చిన జనమంతా కలిసి గంగానది వైపు వెళ్లారు. అక్కడికి చేరుకున్న తరువాత ఆనందంగా ఆ నీటిలో మునిగారు. ధర్మరాజు, తన అనుచరులు, మహిళలు, వృద్ధులు అందరూ కొంత సమయం అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఒక్కరోజు 100 సంవత్సరాలకు సమానంగా గడిచింది. రాత్రి అవ్వగానే చనిపోయిన ఆ వీరులను చూడాలని ఎంతగానో ఎదురుచూశారు. మొత్తానికి అస్తగిరి పర్వతంపై సూర్యాస్తమం అయ్యింది. స్నానాలు చేసి సాయంత్ర వేళ పాటించాల్సిన ఆచారాలన్నీ పూర్తి చేసుకున్నారు. ఇక రాత్రివేళ మొదలైంది. అప్పుడు సమావేశమైన వాళ్లందరూ వ్యాసుడి దగ్గరకు వెళ్లారు. ధృతరాష్ట్రుడు మనసులో కేవలం ధర్మం గురించే ఆలోచిస్తున్నాడు. పాండవులు ఋషులతో కలిసి కూర్చున్నారు. ఆడవాళ్లందరూ గాంధారి పక్కన కూర్చున్నారు. నగర ప్రజలు, ఆ రాజ్యంలో పల్లెటూరి జనాలు అందరూ అక్కడే వాళ్లతో సహా కూర్చొని ఉన్నారు. అప్పుడు వ్యాస మహర్షి గంగానదిలో స్నానం చేసి వేరువేరు దేశాల నుంచి కౌరవులు, పాండవుల కోసం పోరాడిన రాజులను, చనిపోయిన వాళ్లందరినీ అక్కడికి రమ్మంటూ పిలిచాడు. అప్పుడు నీటి లోపల నుంచి ఒక అల్లకల్లోలమైన శబ్దం వినిపించింది. చనిపోయిన యోధులందరూ ఆ నీటి నుంచి బయటకు వచ్చారు. అందులో భీష్ముడు, ద్రోణాచార్యుడు, వివిధ రాజులు, సైనికులు, ఇలా వేలాది మంది ఉన్నారు. విరాటుడు, ద్రుపదుడు, వాళ్ల కొడుకులు సైనికులతో పాటు వచ్చారు. ద్రౌపది కొడుకులు, సుభద్ర కొడుకు అభిమన్యుడు, భీముడి కొడుకు ఘటోత్కచుడు కూడా ఉన్నాడు. కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుడి మిగతా కుమారులు వీళ్లంతా వచ్చారు. తోడుగా భగదత్తుడు, జరాసంధుడి కొడుకు జలాసంధుడు, భూరిశ్రవుడు, శల, శల్య, వృషసేనుడు, అతని తమ్ముడు లక్ష్మణ కుమారుడు, దృష్టద్యుమ్నుడు, అతని కొడుకు శిఖండి కొడుకులందరూ, దృష్టకేతుడు, అతని తమ్ముడు అచలుడు, వృషకుడు, రాక్షసుడైన అలాయుధుడు, బహ్లికుడు, సోమదత్తుడు, చేకితనుడు, ఇలా ఎంతో మంది తిరిగి వచ్చారు. దగదగా మెరిసిపోతున్న శరీరాలతో, దుస్తులతో, దేదీప్యమానంగా వెలిగిపోతున్న కిరీటాలతో సహా అక్కడ నిలుచుని ఉన్నారు. వాళ్లందరూ దివ్యమైన వస్త్రాలు, కళ్ళు చెదిరే చెవిపోగులు ధరించారు. శత్రుత్వం, అహంకారం, కోపం, అసహనం ఇవేవీ వారి మనసులో లేవు. గంధర్వులు వాళ్ల చుట్టూరా నిలబడి పాటలు పాడారు. సూతులు అంటే గాయకులు వాళ్లను కీర్తించారు. సూతులంటే తక్కువ చేయబడ్డవారని మహాభారతం చదవకుండా పొరబడేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో ఒకటి చేశాను, పైన ఐ బటన్ మీద క్లిక్ చేసి చూడండి. గంగానది నుంచి బయటకొచ్చిన వాళ్ల చుట్టూరా ఎంతో మంది అప్సరసలు కూడా ఉన్నారు. ఇలా తన వాళ్లందరినీ చూసుకుని వ్యాస మహర్షి చాలా సంతోషించాడు. తన తపోశక్తితో ధృతరాష్ట్రుడికి, గాంధారికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. అప్పుడు వారి కొడుకులను, యుద్ధంలో చనిపోయిన వారందరినీ ఆ దంపతులు చూశారు.
ఒక్క చిత్రపటం అంటే పెయింటింగ్ లో ఉన్న బొమ్మల్లా, చెక్కిన శిల్పాల్లా సైనికులు వస్తుంటే అక్కడున్న వారంతా దాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా భావించి కళ్ళార్పకుండా అలా చూస్తుండిపోయారు. దానితో వెంట్రుకలు కూడా నిక్కబొడుచుకున్నాయి. ప్రజలందరికీ అదొక ఉత్సాహంలా కనిపించింది. ధృతరాష్ట్రుడైతే దక్కిన జ్ఞాననేత్రాలతో వ్యాసమహర్షి దయతో సంతోషాన్ని అనుభూతి చెందారు. భరత వంశస్థులందరూ ఒకరినొకరు కలుసుకున్నారు. అలా వచ్చిన వాళ్లల్లో కోపం, ద్వేషం ఇవేవీ లేవు. అందరి పాపాలు యుద్ధంతోనే తుడిచిపెట్టుకుపోయాయి. ఋషుల ద్వారా తమ ఆచారాలన్నీ పూర్తి చేసుకున్నారు. దేవలోకంలో అమరత్వం పొందిన వారిలా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కొడుకులు తల్లిదండ్రులను, భార్యలు భర్తలను, సోదరులు అన్నదమ్ములను, స్నేహితులు స్నేహితులను ఇలా ఒకరినొకరు కలుసుకున్నారు. పాండవులు కర్ణుణ్ణి, అభిమన్యుణ్ణి, ఉప పాండవులను చూసి చాలా ఆనందపడ్డారు. కర్ణుడు, పాండవులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వాళ్ల సంతోషానికి అవధులే లేవు. రాజులందరూ ఎంతో ఆప్యాయంగా కలుసుకున్నారు. వ్యాసమహర్షి దయ వల్ల ఆ క్షత్రియులు బతికున్నప్పుడు వారందరిలో ఉన్న కోపం నశించిపోయింది. శత్రుత్వాన్ని వదిలిపెట్టి అనురాగాన్ని చూపించారు. ఈ విధంగా కురువంశస్థులతో పాటు మిగతా వాళ్లందరూ తమ పెద్దలు, బంధువులు, కొడుకులను కలిశారు. మనసుని సంతోషంతో నింపుకుని ఆ రాత్రంతా గడిపేశారు. రాజులందరూ ఎంతో సంతృప్తి చెంది స్వర్గంలో ఉన్నట్టుగా అనుభూతి చెందారు. బాధ, భయం, కోరికలు, కీర్తి ఇవేవీ లేవు. తండ్రి, సోదరులు, భర్త, కుమారులు వీళ్లందరినీ కలుసుకుని ఆడవాళ్లందరూ అప్పటి వరకు పడ్డ బాధంతా మర్చిపోయి ఎంతో సంబరపడ్డారు. వీరులు తమ భార్యలతో కలిసి ఆ రాత్రంతా సుఖంగా గడిపారు. ఒకరినొకరు గుండెలకు హత్తుకొని వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లిపోయారు. ఈ యోధులందరూ తిరిగి వెళ్లడానికి ఋషులు తగిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఇక అందరూ చూస్తుండంగానే చిటికలో వాళ్లు అదృశ్యమైపోయారు. దీని తర్వాత ఏం జరిగింది? కొంతమంది రాజుల భార్యలు ఏం కోరుకున్నారు? అసలు ఈ సంఘటన వెనుకున్న పూర్తి అర్థమేంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీకెండ్ అప్లోడ్ చేయబోయే పార్ట్2 వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరు మన ఛానల్లో చూసే ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ పెట్టండి. ఇక ఈ కంటెంట్ నచ్చి మేము అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.